వైసీపీ ప్రభుత్వాన్ని స్థానికంగా చాతకాని దద్దమ్మ పరిపాలన చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యుడిని వారి కుటుంబాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి ప్రాంత భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తు మీద, అలాగే డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు ఈ రోజు అమెరికాలో స్థిరపడినప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఆలోచనతో దీన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి అమరావతి నగరాన్ని, గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని మీ అందరు కూడా సహకరించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలవాలని విచ్చేసినటువంటి డాక్టర్ బొమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఆయన గుర్తైనటువంటి సైకిల్ గుర్తు, నా గుర్తైనటువంటి సైకిల్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారి గుర్తైనటువంటి సైకిల్ గుర్తు మీద, అలాగే మోడీ గారి గుర్తు సైకిల్ గుర్తు అని మీరందరూ కూడా గ్రహించి తప్పనిసరిగా సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ బొమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓకే, అంత ట్రాఫిక్ బాగా అయింది, విపరీతమైన ఎండలున్నాయి, ఎండలో కూడా మీరు అందించా ఉన్నారు, థ్యాంక్ యూ. ఒక క్లుప్తంగా మిగిస్తే 5 నిమిషాల్లో, ఈ ప్రాంతంలో నజీర్ ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాల నుంచి అంతకు ముందు కూడా నిరంతరం ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య మీదైనా పోరాటం చేసినటువంటి వ్యక్తి, తను కష్టపడి బిజినెస్ చేసుకుంటూ తనకు మిగిలిన కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఎక్కడ అవినీతి లేకుండా మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అని చర్చ వచ్చినప్పుడు కంపల్సరీగా ముస్లిం సోదరులకు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ 58,000 మంది ఉన్నారు, వాళ్ళని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి మేము అందరం పట్టుబట్టి నసీర్ గారికి కష్టపడ్డారు కాబట్టి తీసుకున్న వాస్తవం ఇది. మీరందరూ దిగించుకునేటువంటి బాధ్యత మీది ఈరోజు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి 10 సంవత్సరాలతో ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఆయన పరిపాలన చూశారు, కొత్తగా రోడ్లు ఎక్కడ వేసినటువంటి వేసిన రోడ్లు ఏదైనా 2-3 ఉంటే పూర్తి అవినీతి మయం, క్వాలిటీ లేని రోడ్స్, అవి 6 నెలలకి 1 ఇయర్కే పాడైపోతా ఉన్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతం కానీ రాష్ట్రం అంతా కూడా గంజాయిని ఒక మహావృక్షంలాగా తయారు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి అలాంటి వ్యక్తులు కనుక మీరు పొరపాటున ఓటేసి గెలిపిస్తే ఎన్ని గంజాయి మాఫియాలు చేసినా, అభివృద్ధి లేకపోయినా, ఎంత ఇంట్లో కూర్చొని బయటకు రాకపోయినా కూడా ఈ ప్రాంత ప్రజలు దేవిస్తారని వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే 2 సార్లు అయిపోయింది, ఇది 3వ సారి. ఒకళ్ళు గెలిపిస్తే వాళ్ళ వ్యక్తిలో గర్వం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని కుర్రవాడు చేయాలని ఉన్నాడు, ఇద్దరు మేము అన్నదమ్ముల్లాగా ఉండి ఒకళ్ళే ఒకళ్ళకి తోడుగా ఉండి మీ ప్రాంతంలో మీరు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి మేము ఇద్దరం చేస్తామని మీకు మాట ఇస్తున్నా. ఆ మాటకు తగ్గట్టుగా మీరందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలి. నేను కూడా ఏమి ఆశించి రాలేదు ఈ ప్రాంతానికి, మీ అందరికీ తెలుసు నేను అప్పుడు పెట్టేసిన తర్వాత ఈరోజు ప్రపంచం, ఇండియా ప్రపంచంగా ఇండియా అంతా కూడా గుంటూరు గురించి మాట్లాడుతూ ఉంది. ఒక నీతి నిజాయితీ దమ్ము ధైర్యంతో ఉన్న ప్రతి సెంటు గ్రామ బంగారం చరిత్రలో ఎవరు చూపించినట్టుగా ఈరోజు చూపిస్తే ఈ గుంటూరు నిజాయితీకి అందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రాంతానికి కావాల్సిన రోడ్లు కానీ, నీళ్లు కానీ, స్కూల్స్ కానీ, ఇలా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా గంగా నరికట్టడం కానీ, పూర్ క్వాలిటీ లిక్కను తీసేయటం కానీ, శాంతి భద్రత పరిరక్షించడం కానీ, ఒక రాజధాని కట్టడం కానీ, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మీ చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు తీసుకురావటం కానీ, లేకపోతే పిల్లలకి మంచి స్కూల్లో చదివించే విధానం కానీ, ఇలా అన్ని కూడా ఒక సమగ్రమైన ప్రణాళికతో 5-10 సంవత్సరాల్లో అద్భుతంగా చేస్తాం. ఇదే కాకుండా చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉంటున్నారు, వాళ్ళకి ఇళ్ల పట్టాలు. మేము మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, సార్ మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, వీటికి చాలా కొన్ని అక్కడక్కడ కోర్టుల్లో కేసులు ఉన్నాయని చెప్పాం. చెప్పినా కూడా సార్ మీరు ఎవరు సార్ ఆ కోర్టులు వచ్చినప్పుడు చూసుకుందాం, ముందు ఇచ్చిపారేయండి సార్ అని చెప్పాం. బాబు గారు కూడా దానికి సిద్ధమయ్యారు, ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకి, పూర్ పీపుల్ కి టెట్కో ఇళ్ళు కానీ లేకపోతే ఇంకో రకమైన ఇళ్ళు కానీ కూడా తీసుకొచ్చే మార్గం తప్పకుండా మేము ఇద్దరం బలంగా తీసుకుంటామని మీరు ఆశీర్వదించాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.